10 లక్షలకే 2 గుంటల భూమి, ప్రతి నెల 20,000 లీజు ఆదాయం. వివరాలకై డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేయండి. రూల్స్ కి విరుద్ధంగా రోడ్ల మీద ప్రయాణించే పౌరుల కాలర్ పట్టుకొని ప్రశ్నించే హక్కు పోలీసులకు ఉంది అంటే ఎవరైనా కాదనగలరా? అయితే ఐటీ సిటీ బెంగళూరులో అదే పోలీసుల్ని ఒక లేడీ సిటిజన్ నిలదీసింది. వారి డ్రైవింగ్ సిస్టమ్ చూసి చూసి క్లాస్ పీకేసింది. సరిలేరు నీకెవరు సినిమా హీరో మహేష్ బాబు స్టైల్లో బాధ్యతుండక్కర్లా అంటూ వాయించేసింది. ఇంతకీ ఆ కానిస్టేబుల్ను మర్చిపోయినా ఆ బాధ్యత ఏంటి? రూల్స్ కి విరుద్ధంగా వాహనం నడపడం ప్రమాదకరం. అందుకే రవాణా శాఖ వాహనాలు నడిపే వారి జాగ్రత్త కోసం కొన్ని నిబంధనలు విధించింది. ట్రిపుల్ రైడింగ్ ప్రమాదకరం అన్నది ఆ నిబంధనల్లో ఒక ముఖ్యమైన నిబంధన. అలా రైడింగ్ చేస్తున్న వారిని పట్టుకొని పెనాల్టీ వేయడం అన్న బాధ్యతను చట్టం పోలీసుల చేతిలో పెట్టింది. నిబంధనలు ఉల్లంఘించే వారిని చూసి చూడనట్లుగా వదిలేస్తే పర్లేదు, కానీ ఆ రూల్ని రక్షించవలసిన వాళ్లే ఉల్లంఘిస్తే అది క్షమించరాని నేరం అని ఇంటర్నల్ మీటింగుల్లో పోలీసు ఉన్నతాధికారులు సిబ్బందికి పదే పదే చెప్తుంటారు. ఇక అసలు విషయానికి వద్దాం. బెంగళూరు నగరంలోని ఒక ప్రధాన రహదారి మీద ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు ఒకే బైక్ మీద ప్రయాణిస్తున్నారు. ఈ అడ్డగోలు ప్రయాణాన్ని ఒక లేడీ సిటిజన్ గమనించారు. క్రమశిక్షణ అంటే ప్రాణం పెట్టే ఆమెకు ఒళ్ళు మండిపోయింది. తన స్కూటీని తీసుకెళ్లి ఆ కానిస్టేబుళ్లు ప్రయాణిస్తున్న బండి ముందు ఆపింది. మీకేమైనా బుద్ధుందా? ట్రిపుల్ రైడింగ్ చేసే వాళ్లను పట్టుకొని బుద్ధి చెప్పాల్సిన మీరే ట్రిపుల్ రైడింగ్ చేస్తే ఇక జనరల్ పీపుల్కు లెక్కేముంటుంది అంటూ ఫుల్లుగా క్లాస్ పీకేసింది. దీంతో ఆ లేడీ కానిస్టేబుళ్లు బాగా హర్ట్ అయ్యారు. సారీ మేడం, ఇంకెప్పుడు ట్రిపుల్ రైడింగ్ చేయమంటూ అక్కడి నుంచి తల వంచుకొని కదిలిపోయారు. శాస్త్రం చెప్పే బల్లే కుడితిలో పడిందన్నట్లుగా ఈ లేడీ పోలీస్ కానిస్టేబుళ్లు చేసిన ఘనకార్యం సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఉన్నతాధికారులు కూడా స్పందించారు. ఆ లేడీ సిటిజన్ చొరవను ప్రశంసించారు. మొదటి తప్పుగా భావించి వదిలేస్తున్నాం, చట్టాన్ని రక్షించవలసిన పోలీసులే వాటిని ధిక్కరిస్తే సీరియస్ యాక్షన్ తీసుకోవడం ఖాయమంటూ ఒక వార్నింగ్ ఇచ్చారు.